అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని సో ఇవాల్టి ఈ వీడియోలో మనం వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయి అనేది డిస్కస్ చేద్దాం సో బేసిక్గా ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ సో ఎందుకంటే చాలామంది వెబ్సైట్స్ని డెవలప్ చేద్దాం అనుకుంటారు బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ ఇవి ఎలా పనిచేస్తాయి అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్ కదా సో ఇవాళ ఈ వీడియోలో విల్ కవర్ దాట్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ద పాయింట్ ఈస్ లెట్సే ఇయర్ టాకింగ్ టూ వెబ్సైట్ కాల్డ్ ఎక్స్ వైజెడ్ డాట్ కామ్ సో మన ఈ వీడియో మొత్తంలో కూడా వి విల్ బి టాకింగ్ అబౌట్ ఎక్స్ వైజెడ్ డాట్ కామ్ సో ఈ వెబ్సైట్లో మీరు ఈ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఓకే అండ్ ఇక్కడ మీరు లాగిన్ చేయచ్చు సో దానికోసం మీకు ఇక్కడ లాగిన్ అని అడుగుతారు ఓకే అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతారు ఈ రెండు ఎంటర్ చేశాక మీరు లాగిన్ అవ్వచ్చు ఈ విధంగా ఒక పేజ్ ఉంటుంది ఓకే సో ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది ఓకే ద పాయింట్ ఈజ్ మీరు మీ బ్రౌజర్లో ఇట్ కెన్ బీ క్రోమ్ ఆర్ ఇట్ కెన్ బీ ఫైర్ఫాక్స్ మీరు మీరేం చేస్తారు ఇక్కడ పైన ఈ సర్చ్ బార్లో డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎక్స్ జెడ్ డాట్ కామ్ అని చెప్పి టైప్ చేసి మీరు ఎంటర్ క్లిక్ చేస్తారు ఏమవుద్ది ఈ పేజ్ ఓపెన్ అవుతుంది బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే లెట్స్ సే దిస్ ఈజ్ స్టెప్ వన్ అండ్ దిస్ ఈజ్ స్టెప్ టూ అనుకుందాం సో ఈ స్టెప్ వన్కి అండ్ స్టెప్ టూకి మధ్యలో దేర్ ఆర్ అదర్ స్టెప్స్ ఆల్సో అదేంటంటే ఆబ్వియస్లీ మీరు ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి కదా సో ఈ ఇంటర్నెట్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవైడర్స్ వాళ్ళని ఐఎస్పి అంటారు అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఓకే ఎగ్జాంపుల్స్ ఏంటి ఎగ్జాంపుల్స్ ఆర్ ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ ఎవర్ ఇవన్నీ ఏంటి అంటే దిస్ ఆర్ ఆల్ ఐఎస్పీస్ ఓకే లెట్సే మీరు ఎయిర్టెల్ ఆర్ జియో ఆర్ బిఎస్ఎన్ఎల్ ఏదో ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు అండ్ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది రీల్ లెవెల్లో ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఈ రోల్ కోసం మీరు ఫ్రీగా వెళ్ళి టెస్ట్ ఇవ్వచ్చు అండ్ జాబ్ పొందొచ్చు వన్ సర్చ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రతీక్ ప్రకాష్ కకాడే సో హీస్ ఫ్రమ్ పూణే తను చేసిందేమో మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట ఓకే సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ తను బేసిక్గా రీ లెవెల్లో ఈ బీడీఈకి సంబంధించిన కోర్స్ చేసి హీ వాజ్ ఏబుల్ టు జాయిన్ బేసిక్గా లోమోస్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ యాజ్ అ బీడీఈ ఓకే సో బేసిక్గా చాలామందిని అడుగుతుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో రీ లెవెల్లో ఎగ్జామ్ కోసం డబ్బులు పే చేయాలా సి ద ఆన్సర్ ఈజ్ నో రీ లెవెల్లో ద టెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఓకే అండ్ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ టెస్ట్ని రాయొచ్చు దెర్ ఈస్ నో లిమిట్ ఓకే బట్ మీరు ఎన్నిసార్లు రాసినా సరే ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు క్వాలిఫై ఫర్ ది ఎగ్జామ్ విచ్ ఈస్ మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు మీకు కావాలంటే యూ క్యాన్ ఎన్రోల్ ఫర్ ది కోర్సెస్ యాట్ రీ లెవెల్ అండ్ ఇప్పటిదాకా రీ లెవెల్లో ఎయిటీ క్రోర్స్కి పైగా వర్త్ జాబ్స్ ఆర్ డెలివర్డ్ అండ్ అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆఫర్స్ హ్యావ్ బీన్ రోల్డ్ అవుట్ ఫర్ రీ లెవెల్ క్యాండిడేట్స్ ఓకే అండ్ రీ లెవెల్లో ఆర్ మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ కంపెనీస్ లైక్ పెప్సికో టాటా ఎయిర్టెల్ ఓకే సో నేను మీకు ప్రాసెస్ చెప్పాను ఏం చేయాలో చెప్పాను సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు ఇంప్లిమెంటెడ్ ఓకే డెఫినెట్లీ గో హెడ్ అండ్ చెక్ ఇట్ అవుట్ ఓకే సో ఏం జరుగుద్ది అంటే సో ఈ ప్రతి నెట్వర్క్కి ప్రతి ఐఎస్పికి ఒక డిఎన్ఎస్ సర్వర్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ అంటే ఒకవేళ లెట్సే వి హ్యావ్ ఎయిర్టెల్ అనుకుందాం లెట్సే ఎయిర్టెల్ నెట్వర్క్ పెద్ద అయితే ఇట్ విల్ హ్యావ్ మేబీ త్రీ ఆర్ ఫోర్ సర్వర్స్ అక్రాస్ ఇండియా లెట్సే ఇంకొక ఏబిసి అనే ఒక మేబీ ఐఎస్పి ఉంది అండ్ వాళ్ళ యొక్క నెట్వర్క్ ఓన్లీ హైదరాబాద్ అనుకుందాం దెన్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ సర్వర్ సో ఈ సర్వర్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ డిఎన్ఎస్ సర్వర్ ఓకే సో ఈ డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంటంటే డొమైన్ నేమ్ సర్వర్ ఓకే డొమైన్ నేమ్ సర్వీస్ సర్వర్ అనొచ్చు ఆర్ డొమైన్ నేమ్ సర్వర్ అనొచ్చు సో బేసిక్గా అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ కేర్ఫుల్లీ మనం కంప్యూటర్ ఐ మీన్ టెక్నాలజీలో ఎప్పుడైనా సరే సర్వర్ అంటున్నామంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ కంప్యూటర్ అంతే ఎలాగైతే మీ ల్యాప్టాప్ ఉందో మీ పీసీ ఉందో అదేవిధంగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయినా ఏదైనా పని చేస్తున్నా బేసిక్గా కంప్యూటర్ని ఆర్ పీసీని ఆర్ ల్యాప్టాప్ని వీ కాల్ ఇట్ అ సర్వర్ ఓకే సో సర్వర్ అంటే అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇట్ ఈస్ జస్ట్ అనదర్ సిస్టమ్ ఓకే సో ఈ డిఎన్ఎస్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట ఈ ఐఎస్బీస్ దగ్గర ఓకే సో మీరు కనెక్ట్ అయ్యింది ఎవరికి లెట్సే మీరు కనెక్ట్ అయ్యింది ఎయిర్టెల్కి సో మీరు ఎయిర్టెల్ ఇంటర్నెట్ వాడే ఈ ఎక్స్వైజ్ డాట్ కామ్ని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే మీరు ఈ వెబ్సైట్ని టైప్ చేసిన వెంటనే మీ రిక్వెస్ట్ ఫస్ట్ ఐఎస్పికి వెళ్తుంది ఓకే సో ఈ ఐఎస్పి ఏం చేస్తుంది ఈ వెబ్సైట్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఏంటి అనేది సెర్చ్ చేస్తుంది ఎక్కడ వాళ్ళ యొక్క డొమైన్ నేమ్ సర్వర్లో నవ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి సి ద పాయింట్ ఈజ్ ఈ ఎక్స్వైజెడ్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేసిక్గా ఎక్స్వైజెడ్ డాట్ కామ్ వాళ్ళ దగ్గరే ఉంది ఓకే నా ఉద్దేశం ఏంటంటే లెట్సే మీరు ఫేస్బుక్ డాట్ కామ్ ఓపెన్ చేస్తున్నారు మీరు ఫేస్బుక్ డాట్ కామ్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫేస్బుక్ డాట్ కామ్కి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ఐఎస్పి దగ్గర ఉండదు ఇది ఉండేది ఎక్కడ ఫేస్బుక్ డాట్ కామ్ ఆ వెబ్సైట్ యొక్క ఇంటర్నల్ సర్వర్స్లో ఉంటుంది ఓకే సో ప్రతి వెబ్సైట్కి దేర్ విల్ ఏ సర్వర్ ఓకే అగేన్ సర్వర్ అంటే కంప్యూటర్ విచ్ విల్ హ్యాండిల్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్స్ సో ముందుగా మీరు ఈ ఎక్స్ డాట్ కామ్ యొక్క ఇన్ఫర్మేషన్ పొందాలంటే ఆ ఎక్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ యొక్క సర్వర్కి రీచ్ అవ్వాలి ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళాక దాన్ని రిక్వెస్ట్ చేసి వెబ్సైట్ ఇమ్మంటేనే అది వెబ్సైట్ ఇవ్వగలదు సో ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళాలంటే వీ నీడ్ ది అడ్రస్ కదా లెట్స్ లెట్సెన్ నేను మిమ్మల్ని మీరందరూ మా ఇంటికి వచ్చేయండి భోజనానికి అని చెప్పి పిలుస్తున్నాను ఓకే ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు అటెండ్ డిన్నర్ ఆర్ లంచ్ అట్ మై హోమ్ పిలిచాను బాగానే ఉంది బట్ మీరు మా ఇంటికి రావాలంటే యూ షుడ్ నో మై అడ్రస్ కదా ఎస్ నో సో అడ్రస్ తెలియాలంటే చెప్పాలి నేను ఓకే సో చెప్పాలంటే ఆల్రెడీ అది ఎగ్జిస్ట్ అవ్వాలి కదా అదేవిధంగా బేసిక్గా ఈ ఫేస్బుక్ సర్వర్కి ఒక అడ్రస్ ఉంటుంది ఓకే దాన్ని మనం ఐపీ అడ్రస్ అంటాం ఓకే సో ఈ ఐపీ అడ్రస్ ప్రతి సర్వర్కి ఉంటుంది విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ సో ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతి సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ అలాట్ అయి ఉంటుంది ఓకే నా ద పాయింట్ ఈస్ ఫ్రాంక్గా మాట్లాడాలంటే నౌ లెట్స్ సి ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ యువర్ ల్యాప్టాప్ అనుకుందాం ఆర్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్ కదా సో మీ మొబైల్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ కూడా ఇట్ ఈజ్ అ సిస్టమ్ అండ్ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యింది కదా కాబట్టి మీ డివైస్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది గాట్ ఇట్ సో ప్రతి సిస్టమ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ విల్ హ్యావ్ దిస్ అడ్రస్ ఓకే నౌ ద పాయింట్ ఈస్ ఈ ఐఎస్పి దగ్గర ఈ రిజిస్టర్ అయిన వెబ్సైట్ ఏదైతే ఉంటాయో ఆ రిజిస్టర్ అయిన వెబ్సైట్ ఇంటికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట సో ఈ డిఎన్ఎస్ సర్వర్ దగ్గర ఇట్ విల్ బీ లైక్ కీ రికార్డ్ వాల్యూస్ అనమాట సో ఎక్స్ వైజెడ్ డాట్ కామ్కి కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ సో అండ్ సో ఎక్స్ డాట్ వై డాట్ జెడ్ డాట్ డబ్ల్యూ ఈ విధంగా ఒక ఐపీ అడ్రస్ ఉంది ఓకే సో ఈ ఐఎస్పి ఈ ఐపీ అడ్రస్ని తిరిగి మీ బ్రౌజర్కి ఇస్తుంది ఓకే అప్పుడు మీ బ్రౌజర్ ఈ ఐపీ అడ్రస్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇవని బాబు నాకు నీ ఐపీ అడ్రస్ దొరికింది ఈ ఐపీ అడ్రస్లోని ఇన్ఫర్మేషన్ మా కస్టమర్కి ఆర్ నన్ను వాడుతున్న నా క్లయింట్ కావాలంట అంటే మీరు హుష్ టైపింగ్ డిస్ అడ్రస్ కావాలంట ప్లీజ్ ప్రొవైడ్ మీ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది రిక్వెస్ట్ చేసిన వెంటనే ఈ ఐపీ అడ్రస్కి కరెస్పాండింగ్ ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ దగ్గరికి బేసిక్గా మీ రిక్వెస్ట్ వెళ్తుంది ఆ సర్వర్ ఎవరిది ఆ సర్వర్ ఎక్స్ వైజెడ్ డాట్ కామ్ వాళ్ళ సర్వర్ ఓకే సో ఆ రిక్వెస్ట్ దీనికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిక్వెస్ట్ జెన్యూనా కాదా అంటే మీనింగ్ ఏంటి జెన్యూన్ ఏంటి సి జెన్యూనా కాదా అంటే నా ఉద్దేశం ఏంటంటే దేర్ కెన్ బి మెలీషియస్ రిక్వెస్ట్ ఆల్సో దే ఆర్ ట్రైంగ్ టు బేసిక్లీ కైండ్ ఆఫ్ మాడిఫై ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అంటే సే ఒక వెబ్సైట్ ఉంది ఓకే అండ్ ద బిహేవియర్ ఈస్ బేసిక్గా రిక్వెస్ట్ వస్తుంది అండ్ రెస్పాన్స్ వెళ్తుంది దాన్ని బట్టి బేసిక్గా మ్యాన్షన్ జరుగుతుంది బట్ లెట్స్ ఏ ఒక హ్యాకర్ ఉన్నాడు తనకి ఈ వెబ్సైట్ బేసిక్గా వర్క్ అవడం ఇష్టం లేదు సో వాట్ విల్ హీడు తను బేసిక్గా ఇదే సిస్టమ్ మీదకి ఒకేసారి ఒక పదివేల రిక్వెస్ట్ పంపిస్తాడు ఓకే సో ఆ పదివేల రిక్వెస్ట్ని ఎవరు హ్యాండిల్ చేయాలి ఈ సర్వరే హ్యాండిల్ చేయాలి దానివల్ల ఏమవుతుంది వెరీ సింపుల్ ఆ సర్వర్ బిజీ అయిపోతుంది సో ఈ పదివేల రిక్వెస్ట్ల వల్ల సిస్టమ్ హ్యాంగ్ అయిపోవచ్చు సర్వర్ హ్యాంగ్ అయిపోవచ్చు సో మిగతా జెన్యున్ కస్టమర్స్కి రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఈ సర్వర్ ఇవ్వలేదు సో ఆ విధంగా ముందే ఈ రిక్వెస్ట్లు ఏవైతే వస్తున్నాయో అవి జెన్యునో కాదో చెక్ చేసుకునే సర్వర్ బేసిక్గా దానికి రెస్పాన్స్ ఇస్తుంది ఓకే దిస్ ఈజ్ కాల్డ్ బేసిక్గా డీడాస్ అటాక్ అనమాట ఓకే బేసిక్గా ఏం జరుగుతుందండి ఇక్కడ మీ యొక్క డొమైన్ని వాళ్ళు కైండ్ ఆఫ్ ఎక్కువ రిక్వెస్ట్లు పంపించి బిజీ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు ఓకే సో ఈ విధంగా అటాక్ జరగకుండా ముందు రిక్వెస్ట్ జెన్యునా కాదని చెప్పి చెక్ అవుతుంది చెక్ అయ్యాక ఇట్ విల్ సెండ్ యూ బ్యాక్ ద రెస్పాన్స్ సో ఈ రెస్పాన్స్లో ఏముంటుంది బేసిక్గా ఇట్ విల్ బీ బండల్ ఆఫ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ సో ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఈ మూడింటిని కలిపి మీ బ్రౌజర్ ఒక వెబ్సైట్గా ఒక లాగిన్ పేజ్గా చూపిస్తుంది బాగుంది ఇక్కడిదాకా ఇక్కడ దాకా అంత బాగానే ఉంది నౌ ఇక్కడ మీరు ఐడి ఇచ్చారు పాస్వర్డ్ ఇచ్చారు లాగిన్ క్లిక్ చేశారు సో లాగిన్ క్లిక్ చేసిన వెంటనే అగైన్ యు ఆర్ పర్ఫార్మింగ్ సంథింగ్ అండ్ అగైన్ రిక్వెస్ట్ వెళ్తుంది ఎవరికి ఎక్స్ వైజెడ్ డాట్ కామ్ సర్వర్కి సో ఈ సర్వర్లో అగైన్ మీ ఐడి మీ పాస్వర్డ్ కరెక్టో కాదో చెక్ చేసి కరెక్ట్ అయితే అగైన్ ఇట్ విల్ సెండ్ యు ద రెస్పాన్స్ దాట్ హీ ఈజ్ అ జెన్యున్ యూజర్ సో లాగిన్ చేసేవి ఆ లాగిన్ పేజ్ అగైన్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ డీటెయిల్స్ మనకి సర్వర్ నుంచి వస్తాయి నౌ ఈ ఐడి పాస్వర్డ్ కరెక్టా కాదా అని చెప్పి హౌ విల్ ద సర్వర్ నో సో సర్వర్ అనేది ఒక కంప్యూటర్ ఓకే సో దీంట్లో మీరు ఏం రాస్తారంటే కోడ్ రాస్తారు ఆ కోడ్ దేనికి బేసిక్గా సర్వర్లో దెర్ విల్ బి కోడ్ రన్నింగ్ ఓకే ఈ కోడ్ బేసిగ్గా ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయడానికి రాస్తారు అంతే తప్ప ఇక్కడ సర్వర్లో డేటా ఉండదు ఓకే యూ విల్ నాట్ స్టోర్ డేటా అందువల్ల వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డేటాబేస్ ఓకే సో బేసిక్గా మీరిచ్చిన ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేయడానికి ముందుగా సర్వర్ డేటాబేస్ తీసుకెళ్తుంది డేటాబేస్కి వెళ్ళి ఈ ఐడికి కరస్పాండింగ్ పాస్వర్డ్ ఇదేనా కదా అని చెప్పి చెక్ చేస్తుంది ఈ డేటాబేస్ అగైన్ దాన్ని వెరిఫై చేసి కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని చెప్పి సర్వర్కి రెస్పాన్స్ ఇస్తుంది ఈ రెస్పాన్స్ బట్టి బెసిక్గా ఇది లాగిన్ చేయాలా వద్దా అని చెప్పి రెస్పాన్స్ ఇస్తుంది సో ఈ విధంగా మనకి టోటల్గా ఓకే వెన్ ఇట్ కమ్స్ టు అ వెబ్సైట్ దర్ ఆర్ త్రీ మెయిన్ థింగ్స్ ఆ త్రీ మెయిన్ థింగ్స్ ఏంటంటే ఎంవిసి అనమాట ఓకే మోడల్ వ్యూ అండ్ కంట్రోలర్ ఓకే సో బేసిక్గా ఏదైతే మీకు హెచ్టిఎంఎల్

మోడల్ అంటే డేటాబేస్ అనమాట డేటాబేస్లో ఉండే డిఫరెంట్ టేబుల్స్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ దాని మీనింగ్ ఏంటంటే బేసిక్గా లెట్స్ దిర్ ఈస్ వన్ టేబుల్ ఆర్ వన్ మోడల్ విచ్ ఈస్ ఫర్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఐడి పాస్వర్డ్ సో ఐడి కరెస్పాండింగ్ పాస్వర్డ్ ఏంటి ఆ విధంగా సో దే ఆర్ కాల్ మోడల్స్ వ్యూ అంటే బేసిగ్గా ఫ్రంట్ ఎండ్ అనమాట అండ్ కంట్రోలర్ ఈజ్ బేసిగ్గా బ్యాక్ ఎండ్ కంట్రోలర్ అంటే డెఫినెట్గా బ్యాక్ ఎండ్ అన్నా అంటే బేసిక్గా కంట్రోలర్ హ్యాస్ ఇంటర్న్ మెనీ పార్ట్స్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ బ్యాక్ ఎండ్ బేసిక్గా కంట్రోలర్ ఆల్సో హ్యాండిల్స్ ద ఏపీఐ రిక్వెస్ట్ అనమాట అంటే అని పక్కన పెట్టేయండి ఏదైతే రిక్వెస్ట్ అని చెప్పాను మీకు ఏదైతే రిక్వెస్ట్ మనకి బ్రౌజర్ పంపిస్తుందో ఆ రిక్వెస్ట్ని ఫస్ట్ హ్యాండిల్ చేసేది కంట్రోలర్ సో ఆ వచ్చిన రిక్వెస్ట్ బట్టి నవ్ ఎలా ఉంటుందంటే ఒకే వెబ్సైట్లో దేర్ కెన్ బి వేరియస్ ఫీచర్స్ వన్ ఫీచర్ కెన్ బి లాగిన్ వన్ ఫీచర్ కెన్ బి మేబీ లాగౌట్ ఓకే వన్ ఫీచర్ కెన్ బి మేబీ చాట్ ఓకే వన్ ఫీచర్ కెన్ బి మేబీ సెండ్ సమ్ మెసేజ్ అప్లోడ్ సంథింగ్ సో అన్ని ఫీచర్స్ సెపరేట్ సో అన్నిటికీ కరెస్పాండింగ్ టాస్క్ కూడా సెపరేట్ సో ఈ వచ్చిన రిక్వెస్ట్ అన్నిటినీ ఫస్ట్ హ్యాండిల్ చేసేది కంట్రోలర్ సో వచ్చిన రిక్వెస్ట్ బట్టి లాగిన్ అయితే మేబీ సమ్ అదర్ పర్ఫార్మెన్స్ చేయాలి లాగౌట్ అయితే సంథింగ్ హెల్స్ చేయాలి చాట్ అయితే అగైన్ సంథింగ్ హెల్స్ చేయాలి అప్లోడ్ అయితే సంథింగ్ ఎల్స్ చేయాలి సో ఆ సంథింగ్ ఎల్స్ చేయడానికి కోడ్ ఎక్కడ ఉన్నది అని చెప్పేది కంట్రోలర్ బికాస్ కంట్రోలర్ నోస్ వాట్ ఎవర్ అండ్ ఎవర్ ద కోడ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది టాస్క్స్ ఎగ్జిస్ట్ సో దానికి ఆ కరెక్ట్ ప్లేస్కి ఈ కంట్రోలరే బేసిక్గా మనకి ఈ రిక్వెస్ట్ని రీడైరెక్ట్ చేస్తుంది ఓకే గాట్ ఇట్ దిస్ ఇస్ వెబ్సైట్ వర్క్స్ ఐ నో మధ్యలో కొన్ని చోట్ల మీకు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు బట్ ఒకసారి ఇఫ్ పాసిబుల్ వాచ్ ద వీడియో అగైన్ మీకు మేబీ ఇట్స్ సేఫ్ ఫైవ్ డౌట్స్ ఉంటే అట్లీస్ట్ వన్ డౌట్ అయినా మళ్ళీ చూస్తే క్లారిఫై అవుతుంది ఓకే ఐ హోప్ ద వీడియో ఇస్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్